Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకు చెక్ పెట్టడంలో జగన్ సూపర్ సక్సెస్. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే లేదనే సమాధానం వస్తోంది. ఆయనకు టిక్కెట్ ఇవ్వడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరమయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రఘురామ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన వైసీపీ పైన, ఆ పార్టీ అధినేత సీఎం జగన్ పైన నిత్యం ఏదో ఒక ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రఘురామ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం నుంచి బరిలో దిగాలని భావించిన రఘురామకృష్ణరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది. పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంట్ సీటును బీజేపీ ఆశిస్తోంది. నరసాపురం సీటు దాదాపు బీజేపీకి ఖరారైనట్లే. దీంతో బీజేపీలో చేరి నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్న రఘురామకు అక్కడ కూడా నిరాశ ఎదురైనట్లుగా తెలుస్తోంది. నరసాపురం టికెట్ తనకు కేటాయించాలని బీజేపీ అధిష్టానం వద్ద రఘురామ చేసిన పైరవీలు విఫలమైనట్లుగా సమాచారం అందుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకు టికెట్ ఇవ్వకూడదని బీజేపీలోని కొంతమంది నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. రఘురామను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే విషయంలో బీజేపీ అధిష్టానం పెద్దలు సైతం అంతగా ఆసక్తి చూపించడం లేదు. తాజాగా ఈ వ్యవహారంపై రఘురామకృష్ణరాజు స్పందించారు. తనకి ఎంపీ సీటు రాకుండా జగన్ తన కోవట్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. సీఎం జగన్ బీజేపీలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని తనకు సీటు దక్కకుండా అడ్డుకుంటున్నారని రఘురామ ఆరోపించారు. మరోవైపు బీజేపీ నరసాపురంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. గతంలో ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా దివంగత కృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన భార్య శ్యామలాదేవిని పోటీలో దింపాలని బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తోంది. దీంతో రఘురామకు నరసాపురం ఎంపీ టికెట్ దక్కే ఛాన్స్ కనిపించడం లేదు.